హలో గైజ్ వెల్కమ్ టు ఎంసి టెక్ గురు ఈరోజు మనం కెనాన్ పవర్ షాట్ ఎస్ఎక్స్ సెవెన్ ఫార్టీ అన్బాక్సింగ్ మరియు ఈ కెమెరా రివ్యూ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా ఈ కెమెరా విషయానికి వస్తే ఈ కెమెరా ప్రైస్ వచ్చి ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ అండ్ నేను ఈ కెమెరాని అమెజాన్లో పర్చేస్ చేశాను మీరు కూడా ఈ కెమెరా నచ్చితే పర్చేస్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈ బాక్స్ లోపల ఫస్ట్ కెమెరా పౌచ్ ఒకటి మనకి ఇచ్చారు బ్లాక్ కలర్లో క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇంకా మనం బాక్స్ లోపల ఏమున్నాయన్న విషయాన్ని చెక్ చేద్దాం మొదటగా మనకి టూ ఇయర్స్ అడిషనల్ వారంటీ ఈ బాక్స్ పైన ఉంటుంది ఆ వెబ్సైట్లోకి లాగిన్ చేసి మనం రిజిస్టర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ అడిషనల్గా టోటల్ టూ ఇయర్స్ వారంటీ అయితే మనకి ఈ కెమెరాకి సంబంధించి లభిస్తుంది సీల్ బ్రేక్ చేసిన తర్వాత బాక్స్ లోపల ఏమున్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఒక యూజర్ మాన్యువల్ ఇంకా మనకి ఒక కేబుల్ అయితే ఉంది స్టార్టింగ్లో ఇది వచ్చేసి నాకు తెలిసి ఛార్జింగ్ కేబుల్ అనుకుంటాను ఎస్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఇంకా బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి బ్యాటరీ సాకెట్ ఇంకా సిక్స్టీన్ జీబీ మెమరీ కార్డ్ కూడా ఫ్రీగా ఇందులో వస్తుందన్నమాట మనకి కావాలంటే మనం అడిషనల్గా వేరే మెమరీ కార్డ్స్ కొనుక్కోవాల్సి వస్తుంది అది వచ్చేసి శాండ్ డిస్క్ మెమరీ కార్డ్ అనమాట ఇంకా మనకి బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి ఒక ఛార్జర్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఒక ట్యాగ్ ఇచ్చారు సేఫ్టీ ట్యాగ్ మనం ఇది కెమెరాకి టై చేసుకొని మన చేతికి తగిలించుకునే ఒక సేఫ్టీ ట్యాగ్ అయితే ఇందులో ఉందన్నమాట అటాక్ పక్కన పెడితే ఇంకేమున్నాయి విషయాన్ని చూద్దాం ఇంకా ఒక బ్యాటరీ బ్యాటరీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కెమెరాని అయితే చూద్దాం కెమెరా ఓపెన్ చేసి నేను వచ్చేసి సిల్వర్ కలర్ పర్చేస్ చేశాను ఎందుకంటే బ్లాక్ కలర్ స్టాక్ లేదని కానీ బ్లాక్ అయితే చాలా చూడడానికి లుక్ బాగుంటుంది కెమెరా చాలా బాగుంటుంది అనమాట మీరు కావాలనుకుంటే ఒక బ్లాక్ ప్రిఫర్ చేయండి బ్లాక్ అయితే చాలా బాగుంది హైఫైగా ఉంటుంది ఇంకా మనం కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఒక్కసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే టూ సెవెంటీ వరకు వస్తుంది మరియు ఇంకా ఫోర్ కే వీడియో ఇందులో కే వీడియో ఆప్షన్ ఉంది ఆ వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే డే లైట్లో మాత్రమే వీడియో క్వాలిటీ బాగుంది నైట్ టైంలో వీడియో క్వాలిటీ కొంచెం డిమ్మగానే ఉంటుంది కానీ ఓకే ఫోర్కే వీడియోకి వచ్చినట్లయితే కే చాలా అద్భుతంగా వస్తుందన్నమాట ఈ కెమెరాలో విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ నేను దాన్ని యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇంకా ఫొటోస్ ఫొటోస్ తీసుకోవడానికి మోడ్ ఎం అన్నిట్లో అన్ని కెమెరాలు ఉన్న విధంగానే ఉంది ఇంకా దీంతో ఎక్స్ట్రాగా వచ్చేసి ఫుడ్ మోడ్ అని ఒకటి ఉందనమాట ఈ ఫుడ్ మోడ్లో వచ్చేసి మనము ఫుడ్ని ఫోటో తీసినప్పుడు చాలా కలర్ఫుల్గా ఫుడ్ ఐటమ్స్ అనేవి ఆ కలర్స్ అనేవి చాలా క్లియర్గా బాగా కనిపిస్తున్నాయి ఇంకా మనకి ఇందులో టైం ల్యాబ్స్ కూడా ఉంది స్లో మోషన్ అయితే లేదు కానీ ఈ వీడియో క్వాలిటీ మాత్రం ఫోర్కేలో చాలా బాగుంది ఇంకా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఏ బ్యాటరీ వచ్చి ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది హాఫ్ అన్ అవర్కి ఒకసారి కాకపోతే మనకి ఇందులో ఒక అడ్వాంటేజ్ అయితే ఏదైతే ఉందంటే ఇందులో వచ్చేసి మైక్రో ఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది మనం మామూలుగా విఎ ఎయిట్ పిన్ ఉంది కదా ఆండ్రాయిడ్ మొబైల్ ఛార్జ్ చేస్తామే అటువంటి పిన్తోనే మనము మన కెమెరాను కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇది ఒకటి ఇందులో చాలా బెస్ట్ పాయింట్ అనమాట వేరే కెమెరాలు అయితే మన బ్యాటరీ సపరేట్గా తీసి ఛార్జ్ చేసుకోవాలి ఇంకా వచ్చినట్లయితే ఇందులో మనకి సెల్ఫీ మోడ్ సెల్ఫీ మోడ్ కూడా ఉంది వెనకాల నుంచి స్క్రీన్ ఇలా ఫ్లిఫ్ట్ చేసి పైకి ఇలా మనం సెల్ఫీ కూడా తీసుకోవచ్చు ఇందులో సెల్ఫీ మోడ్ కూడా ఉంది ఇంకా అంతే కమింగ్ అప్ టు దిస్ కెమెరా ఓకే ఓవరాల్గా అయితే బాగుంది కానీ నైట్ మోడ్ ఒకటి కొంచెం డెమ్గా ఉంది లైటింగ్ తగ్గితే కెమెరా వీడియో క్వాలిటీ కొంచెం తగ్గిపోతుంది అది ఒకటి చూసుకోవాలి ఫ్లాష్ ఫ్లాష్ బాగుంది నైట్లో ఫ్లాష్ వేసుకొని ఫోటో తీసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే మీరు ఈ కెమెరా పర్చేస్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ని నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పర్చేస్ చేయొచ్చు ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి ఐకన్ కూడా ప్రెస్ చేయండి మళ్ళీ తిరిగి వచ్చే వీడియోలో కలుసుకుందాం బాయ్